ముంబాయి మీదన దాడి జరిగి ట్వంటీ సిక్స్ లెవెన్కి సంబంధించినటువంటి అంశం మొన్ననే పద్నాలుగు సంవత్సరాలు పూర్తి కావడం ఆ సందర్భంగా అందరూ నివాళులు అర్పించడం ఇదంతా కూడా చూసాం అక్కడ అమరవీరులైనటువంటి వాళ్ళు అనాలి ఎందుకంటే చేయని యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు అనేక మంది ఆ రోజున జరిగినటువంటి పరిణామం అట్లాంటి సందర్భంలో మొన్ననే అమ్మాయి ఎవరైతే ఆ రోజున కసబ్బుని చూపించిందో కోర్టులో ఆ విషయం ఆ అమ్మాయి కూడా ఇప్పటికీ అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ రోజు అంత వయసు ఇవాల్టి వయసు ఏంటి ఈ కూడా మొన్న ఇప్పుడు ఈ పత్రికలన్నీ కూడా ప్రొజెక్ట్ చేసినటువంటి సందర్భం ఇప్పుడు ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి వాటి కసబ్బుని పార్టిసిపేట్ చేసిన వాళ్ళని చంపేశాం కానీ వీళ్ళని పంపించిన పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదులు అక్కడే ఉన్నారు వాళ్ళని ఎవరు ముట్టుకోలేదు వాళ్ళు తీవ్రవాదులు అని భారతదేశంతో పాటు అమెరికా చెప్పింది ఐక్యరాజ్యసమితి కూడా చెప్పింది కానీ ప్రతిసారి ఐక్యరాజ్య సమితి మీటింగులో వాళ్ళ మీద నిషేధం లేకుండా ఆపుతూ వస్తూనే ఉన్నది చైనా ఆపుతూ వస్తూనే ఉంది పాకిస్తాన్ పాకిస్తాన్ చెప్తుంది చైనాకి చైనా ఆపేస్తుంటుంది ఐక్యరాజ్యసమితిలో వీటో అధికారం ఉన్నటువంటి ఐదు దేశాల్లో ఒకటైనటువంటి చైనా భారతదేశం మీద దాడులు చేసి భారతదేశం మీద ఉగ్రదాడులు చేసినటువంటి వెదవలందరికీ మద్దతిస్తూ వాళ్ళని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించనీయకుండా అడ్డుపడుతూనే ఉంది ఇదే విషయాన్ని తాజాగా ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్ చైనాల ద్వంద్వ ధోరణిని భారతదేశం ఎలుగెత్తి చా చాటింది ప్రపంచం మొత్తానికి తీవ్రవాదాన్ని ఒక పక్కన కంట్రోల్ చేయాలంటూ తీవ్రవాదాన్ని దేశాలే ప్రోత్సహిస్తే దేశాలే తీవ్రవాదులకి రక్షణ కల్పిస్తే ప్రపంచపు శాంతి ఎలా సాధ్యమని ప్రశ్నించింది